నిజామాబాద్ నగరంలో ఐఎఫ్టీయు 50 వసంతాల స్వర్ణోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా వేలాది మంది బీడీ కార్మికులతో ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ప్రదర్శన నిర్వహించారు. బీడీ కార్మికులు తమ ప్రాణాలను పణంగా పెట్టి బీడీలు చుడుతున్నారని సిపిఐ ఎంఎల్ రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు అన్నారు. బీడీ కార్మికుల ఉపాధిని దెబ్బకొట్టే కుట్రలను కేంద్ర ప్రభుత్వం చేస్తుందన్నారు. ప్రత్యామ్నాయ ఉపాధి చూపక బీడీ పరిశ్రమను నిర్వీర్యం చేసి బీడీ కార్మికుల బతుకులు బజారు పాలు చేయడం దుర్మార్గం అంటూ రంగారావు మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో వనమాల కృష్ణ పలువురు పాల్గొన్నారు. బీడీలు చేస్తే 100 రూపాయలు వస్తాయి లేదు. కొంతమంది మరింత కష్టపడి 1000 బీడీలు చేస్తారు. 1000 బీడీలు చేస్తే 200 రూపాయలు వస్తాయి. ఈ 200 రూపాయలు కూడా మీకు ఇవ్వడానికి చాలా కష్టపడతారు. అవి ఇవ్వకుండా ఇంకా తక్కువ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తారు. 100, 200 రోజులు సంపాదించి బద్దస్తమానం కష్టపడితే ఇంత ముందే తులసి చంద్ గారు అడిగినట్టుగా మీ పిల్లల్ని చదువులు చదివించలేకపోతున్నారు. మనకి టీబీ లాంటి రోగాలు వస్తే నయం చేయించుకోవడానికి మందులు కొనలేకపోతా ఉన్నాం. అదేవిధంగా మంచి తిండి కూడా తినలేకపోతున్నటువంటి పరిస్థితి 7 లక్షలు